अध्यक्ष गौरव सभ्यु श्री बालक सुमन गारू बालराज गारू श्री संड्रा वेंकट वीरय गारू श्री रमणा रेड्डी गारू अड़ी नेट प्रश्न समाधान अध्यक्ष इतर सभ्युंदरू सभा सभ्युंदर या सचार निमित्त उपयुक्त उठदी नीन कोई विवरणात्मक तम रेम तो जवाब चुपता अध्यक्ष एंकंटे मन दी व्यवसाय प्रधान राष्ट्रम देशम व्यवसाय प्रधान देशमे प्रत्येक मन राष्ट्रम व्यवसाय प्रधान राष्ट्रम मन अंदर तल पैगा गौरव मुख्यमंत्री गारु रंगानिकि प्राधान्यता रंगानिकि केटायिस्तुन्न निधुलु रंगं मीद पेट्टिनंत दृष्टि बहुशा देशंलो इंके राष्ट्रम मनकु दरिदापुल्लो लेदु अध्यक्ष अंदुकनि ई रंगं द्वारा वच्चेटुवंटि उपाधि अवकाश इकड नीचे वे स्थूल आदा तपकड़ा उज्ज्वल भविष्य तेलंगा राष्ट्रीय इप्के रुजुना अध्यक्ष निन्दाका वाली विवराल प्रकार मन राष्ट्र सागने सातीर्ण उद्यान पटल तो कल कोई नलब लक्षल एकर पटल सागना अध्यक्ष निर्णय जरिए इंका वरी नागार्जुन सागर इटु कृष्णा नदी एगवन उम्मडि पालमूरु जिल्लालो चिवर्ला इंका वरी नाट्लु नडुस्ता उन्नाई इंको ऐदु रोजुल दाका कूडा उंडे अवकाशं उंदी अदि कूडा लेक्कल्लोकि वस्ते इंको लक्ष एकराल पैबडे मनकु सागु विस्तीर्णं लेक्कल्लोकि वच्चे अवकाशं उंदी अध्यक्ष भविष्यत्तुलो इंका ई सागु विस्तीर्णं पेरुगुतदि एटेटिकि अंदुके मन चूसा पोन यासंगि उत्पत्ति वरी वापसी उत्पत्ते भारत आहार संस्थ सेक मोतम धा याब शात वरी धाया राष्ट्रे सेक गणनीय तेलंगा राष्ट्र वस्तना व्यवसाय उत्पत्ल को प्रत्यक्ष उदाहरण अध्यक्ष काबटे राबो रोज इंका उत्पत्ल नेपथ्य उत्पत्ल शुभ सूचक आवश्यक दाने कोसमें मैं पनचे राष्ट्र आदायमे का देश आदायानी मन तोडपड़े व्यवहार अच्छे इदे सदर्भ में पटल या मारपीड़ जरग्न अवसर डाइवर्सिफिकेशन जरगाले विधि पटल मारपीड़ जरगवल ने पटल चिरकाल वे अवकाश ले पटल मारपीड़ जरगकते उत्पत्ति राकड़मे रोगाई दिगड़ी तक అందుకోసం పంటల మార్పిడి జరగాలి దీనికి తోడుగా మార్కెటింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని పంటలు వేయవలసి ఉంటది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే వ్యాపారంలో నియంత్రిత సాగుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టినారు దేశంలో మొదటిసారి ఈ వానాకాలంలో దాన్ని మనం ప్రారంభించాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తులను మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మక్క मन को अदाट इपड़के प्रपंचव्याप्त सर्प्लस उड़ेटे मक मूड मिलियन टन काबी वानाकाल मक वेस्ते रैतल वे उत्पत्ति पदहे वरवे रूपये कहीं मदद धरक अव साध्यम का दाने दृष्टि मरी मार्केट दृष्टि मन पट वेयरकोचने आलोचन के निंत्रित साग द्वारा इला मकल वे राष्ट्र में मकल वेले रैतु दादा पद लक्षल एकरा तग्गनी इट कंद अट वरी अट पति पैनार अक्ष शिफ्ट जी అందువల్ల మన దగ్గర ఏటికేటికి పెరుగుతున్నటువంటి విస్తీర్ణాన్ని ఆయకట్టును పారుదలను దృష్టిలో పెట్టుకొని సాగును దృష్టిలో పెట్టుకొని నూతన పంటలను ప్రోత్సహించడం ఒక ఆవశ్యకత తెలంగాణ వ్యాపారిక ఆవశ్యకత రెండవది పండించినటువంటి పంటకు మంచి మార్కెట్ ధర రావాలి ఉపాధి అవకాశాలు మెండుగా పెరగాలి ఆ కోణంలో తీసుకున్నప్పుడు భిన్నమైనటువంటి పంటల వైపు సహజంగానే వ్యాపార శాస్త్రవేత్తల దృష్టి మళ్తది వాళ్ళు వ్యాపార శాఖకు సూచనలు చేస్తారు భారతదేశంలో ఇవాల నూనె గింజల ఉత్పత్తి అనేటువంటిది గణనీయంగా పడిపోయింది అధ్యక్ష ఈ నూనె గింజల ఉత్పత్తి పడిపోయినటువంటి కారణంగా భారతదేశంలో ఉండేటువంటి మొత్తం జనాభా అవసరాలకు ప్రతి ఏటా మనం వాడుతున్నటువంటి నూనెలు ఏవైతే వంట నూనెలు ఉన్నాయో ప్రత్యేకంగా వంట నూనెలు 21 మిలియన్ టన్నుల వంట నూనెల్ని భారత 135 కోట్ల జనం వాడుతున్నారు అధ్యక్ష ఇవాల ఈ వాడకం ఇంకా పెరుగుతది రాబోయే రోజులలో తగ్గదు
కాబట్టి ఈ నూనె గింజల ఈ నూనెకు సరిపోయినంత ఎడిబుల్ ఆయిల్ ఈ మోతాదుకు సరిపోయినంత ప్రొడక్షన్ ఇవాళ దేశంలోనే లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని గుర్తించి విదేశాల నుంచి వరుసపెట్టి వంట నూనెలను దిగుమతి చేసుకోవడం మూలంగా ఈ దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది, చెల్లించవలసి వస్తుంది, అదనంగా మనం నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి జాగ్రత్త పడి కేంద్ర ప్రభుత్వం ఈ వంట నూనెలకు సంబంధించినటువంటి పంటల్ని ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. అధ్యక్ష, ఇది గతంలో 5-6 ఏళ్ల నుంచి ఉంది ఇది ఆలోచన, ఇప్పుడు ఇంకా ముమ్మరంగా చేస్తున్నారు. అధ్యక్ష, ఇందులో భాగంగానే మనం వంట నూనెల కోసం భారతదేశం ఈరోజు విదేశీ మారక ద్రవ్యం రూపంలో వెచ్చిస్తున్నటువంటి డబ్బులు 79,000 కోట్ల రూపాయలు అధ్యక్ష సాలిన. అందులో ఒక ఆయిల్ పామ్ మీదనే, అంటే ఒక పామ్ ఆయిల్ మీదనే, ఒక పామ్ ఆయిల్ ఇండోనేషియా మలేషియా నుంచి తెప్పించుకునే పామ్ ఆయిల్కే 40,000 కోట్ల పైచిలుకు సాలిన కేంద్ర ప్రభుత్వం కడుతుంది. అధ్యక్ష, దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో మొత్తంలో కూడా దాదాపు 18 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ను దేశవ్యాప్తంగా సాగు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకొని దానికి అనువైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష, అంతకంటే ముందే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ సాగును విస్తరించాలని ఆలోచించే కంటే ముందే తెలంగాణలో మన ఉద్యాన శాఖ ద్వారా వచ్చినటువంటి ప్రతిపాదనల ద్వారా, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ప్రతిపాదన ద్వారా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని చెప్పి తమరు మంత్రిగా ఉన్న రోజులలోనే ఈ ఆలోచన ప్రారంభమై మరి గత 7 కాలంగా దీని మీద ముమ్మరమైనటువంటి చర్యల్ని స్వీకరించడం జరిగింది. అధ్యక్ష, అందులో భాగమే ఈ మొదటి సంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద 6,000 పైచిలకు ఎకరాలను ఇప్పుడు ప్లాంటేషన్ నడుస్తూ ఉంది. ఇది కేవలం నామం మాత్రమే, రైతులకు అవగాహన కల్పించాలి. ఇది ఒక కొత్త పంట, దీన్ని పరిచయం చేయడం. సభ్యులు బాలకసుమన్ గారు ఇంతకుముందు చెప్పినట్లు ఈ పంట తెలంగాణ ప్రాంతంలో ఏదో పండదన్నట్లు, ఈ వాతావరణమే సరిపోదన్నట్లు ఒక రకమైన అపోహను కల్పించిన కారణంగా తెలంగాణ రైతాంగం ఆసక్తిని చూపలే గతంలో. ఒక ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాలో మాత్రమే ఉంది, కొద్దిపాటిగా సూర్యాపేట జిల్లాలో ఉంది. అధ్యక్ష, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి రీఅసెస్మెంట్ కమిటీ అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుందో, దేశవ్యాప్తంగా వాళ్ళు పర్యటనలు చేసి దేశం మొత్తంలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైనటువంటి నేలలు వాతావరణం ఉన్నాయో గుర్తించి వాళ్ళు నివేదిక ఇచ్చినారు. ఆ నివేదిక ప్రకారంగా తెలంగాణ ప్రాంతంలో 25 జిల్లాలు యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజుకి 25 జిల్లాలు ఆయిల్ పామ్ కు సాగుకు అనుకూలమని చెప్పి వాళ్ళు తేల్చినారు. అధ్యక్ష, కాళేశ్వరం నీళ్లు వచ్చే కంటే ముందు సిద్దిపేట జిల్లాను ఇంక్లూడ్ చేయలేదు. అధ్యక్ష, మళ్ళీ మేము లేఖ రాసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లా అది, మరి అక్కడ నీళ్లు కూడా వచ్చినాయి, కొండపోజం వచ్చింది, మల్లన సాగర్ వచ్చింది, నీళ్లు లేనిది దృష్టిలో పెట్టుకొని మీరు ఇది సాగుకు యోగ్యం కాదని రిపోర్ట్ ఇస్తే కరెక్ట్ కాదు, మళ్ళీ పరిశీలన చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని సిద్దిపేట జిల్లాను కూడా ఆమోదించి ఇప్పుడు మొత్తం 25 జిల్లాలు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైనవి అని చెప్పి వాళ్ళు ఏరియాలతో పాటు మండలాలతో పాటు ఏరియాలతో పాటు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఇవి సాగుకు సానుకూలము అని. ఈ సాగు చేపట్టడం మూలంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి సాగు కోసం ఇచ్చేటువంటి సౌలభ్యం ఏదైతే ఉందో అధ్యక్ష, దీంట్లో 4 రకాలు అధ్యక్ష. 1, ప్లాంట్ మెటీరియల్ మొక్క ధరలో 96% సబ్సిడీ మీద రైతుకు మొక్క చేరుతుంది. అధ్యక్ష, ఇది 1-time సబ్సిడీ. అదేవిధంగా మెయింటెనెన్స్ కోసం ఇన్పుట్ సబ్సిడీ అంటాం, ఇది 4 సంవత్సరాల వరకు ఇస్తారు. అధ్యక్ష, ఎకరానికి సంవత్సరానికి 4,000 చొప్పున ఇస్తారు. అధ్యక్ష, ఎందుకంటే గౌరవ సభ్యులు బాలరాజు గారు అడుగుతూ ఏ ఏ సదుపాయాలు ఉంటాయి దీంట్లో అది కూడా చెప్పమన్నారు కాబట్టి నేను వివరాల్లోకి పోయి చెప్తున్నాను. అదేవిధంగా ఈ పంట 4-5 తర్వాత వస్తుంది. అధ్యక్ష, 4-5 తర్వాత వచ్చే లోపల అంతర్ పంటలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంతర్ పంటల కోసం కూడా ఎకరానికి సంవత్సరానికి 4,000 రూపాయల సబ్సిడీ ఉంది. అధ్యక్ష, 4,000 ఖర్చు అవుతుంది, అందులో 2,000 రూపాయల సబ్సిడీ. అధ్యక్ష, అదేవిధంగా బిందు సేద్యం కోసం డ్రిప్ ఇరిగేషన్ కోసం ఒక ఎకరాకు యూనిట్ కి 22,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అధ్యక్ష, దాంట్లో 10,000 రూపాయలు రైతుకు ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, ఇట్లా ఒక ఎకరా మీద కంప్లీట్ కాస్ట్ 4 ఏళ్ల వరకు పంట మొక్కను పెట్టి సంరక్షించి అంతర్ పంట చేసి ప్రధాన పంటను మనం చేతికి తీసుకునే వరకు రైతుకు వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ 30,800 రూపాయలు, రైతుకు అయ్యేటువంటి ఖర్చు 28,400 రూపాయలు. అధ్యక్ష, ఒకసారి పంట సాగైందంటే ఈ పంటను, ఇది ఒకటే పంట ఇప్పుడు దేశంలో బైబ్యాక్ గ్యారంటీ ఉన్నటువంటి పంట. అధ్యక్ష,
రైతు దగ్గర కొనేటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు ముందస్తుగానే అగ్రిమెంట్ చేసుకుంటారు, నీ పంటను నేనే కొంటానని. ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో పాటు ఇస్తారు. ఇప్పుడు ఉండేటువంటి ధర, ఈ రోజు ఉండేటువంటి ధర, ఇందాక సభ్యులు శ్రీ వెంకట వీరయ్య గారు చెప్పినట్లు 10,800 పైచీలకు టన్నుకు ఇవ్వాలి ట్రేట్ ఉంది అధ్యక్ష. అంటే ఖర్చులు పోగా సంవత్సరానికి 120,000 రూపాయలు ఒక ఎకరా మీద ఆయిల్ పంప్ సాగు మీద వస్తుంది. ఇది వాళ్ళు కొత్తగా నేను చెప్పే అంశం కాదు అధ్యక్ష. ఆల్రెడీ పంట సాగులో గత 25 సంవత్సరాల నుంచి ఆ జిల్లాల్లో ఉండేటువంటి రైతుల యొక్క అభిప్రాయాలు అవి. మేము దాదాపు గౌరవ సభ్యులు బాలకృష్ణన్ గారు, నేను ఇంకా కొంతమంది గౌరవ శాసనసభ్యులు అందరూ కలిసి ఇటు దక్షిణ ప్రాంతం నుంచి అటు ఉత్తర తెలంగాణ నుంచి కలిపి 4,000-5,000 మంది రైతుల్ని కొత్తగూడెం, అదేవిధంగా భద్రాచలం ఆ ప్రాంతాల్లో, ఎక్కడైతే మనకు అప్పారావుపేట అశ్వరావుపేట ప్రాంతాల్లో సూర్యపేట ప్రాంతాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగులో ఉన్నాయో ఆ తోటల్ని చూసి రైతుల అనుభవాల్ని కూడా మీరు ఒకసారి విని ప్రత్యక్షంగా అవగాహన చేసుకొని వస్తే ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి రైతాంగాన్ని కూడా పెద్ద ఎత్తున పంపడం జరిగింది. అనేక కార్యక్రమాలు నిర్వహించినాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రులతో కూడా సమావేశాలు నిర్వహించినాం. అందులో కొద్ది మంది హాజరైనారు. అందులో కూడా వాళ్ళకు కూడా చాలా విషయాల్ని వాళ్ళ ముందుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం రీఅసెస్మెంట్ కమిటీ గత వేసవిలో 2 పర్యాయాలు పర్యటించింది తెలంగాణలో. పర్యటించి వాళ్ళు నిర్ధారణకు వచ్చి గతంలో మేము ఊహించిన దానికి మా దగ్గర ఉండేటువంటి ప్రీవియస్ రిపోర్ట్స్, 1992 ఒకసారి అసెస్మెంట్ జరిగింది, 2000 సంవత్సరంలో ఒకసారి అసెస్మెంట్ జరిగింది, 2002 ఒకసారి అసెస్మెంట్ జరిగింది, 2004 ఒకసారి అసెస్మెంట్ జరిగింది. ఈ రీఅసెస్మెంట్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసినటువంటి పరిస్థితులు మేమే ఆశ్చర్యపోతున్నాం. ఇలా తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి తెలంగాణలో, మొత్తం దేశంలోనే అద్భుతంగా ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా ఉంది, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేసి ఇవాళ ఫైనల్గా 25 జిల్లాల్లో 8,14,000 ఎకరాలకు మనకు సాగుకు అనుమతి ఇచ్చినారు అధ్యక్ష. ఇది దీనికి ఆప్టిమం ఎంత ఇచ్చినారు, రేపు భవిష్యత్తులో మనం ఎంత అడిగితే అంత ఇవ్వడానికి మేము సుముఖం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అధ్యక్ష. ఇది చాలా అద్భుతమైనటువంటి పథకం. దీని ద్వారా పంట మార్పిడి జరుగుతుంది, నూతన పంట వస్తుంది, స్థిర ఆదాయం ఉంటుంది, బైబ్యాక్ పాలసీ ఉంటుంది, కోతుల బెడద, రాళ్లవాన బెడద, అడవి పందుల బెడద, ఇతర ఏ రకమైనటువంటి గాలివానాల బెడద, ఏ బెడద లేకుండా సురక్షితంగా రైతుకు పంట చేతికి వచ్చే ఆదాయం వచ్చేటువంటి వనరు ఉన్నటువంటి పంట, అద్భుతమైన పంట ఇది. మరి దీన్ని ఇప్పుడు అమలు చేయాలంటే రాష్ట్రంలో దీనికి ఒక విధానం ఉంది అధ్యక్ష. ఈ విధానం ప్రకారంగా కేంద్ర ఆయిల్ పామ్ చట్టం ప్రకారంగా ఈ ఆయిల్ పామ్ విస్తరించాలంటే, చెట్లు పెట్టాలంటే ఎవరైతే కంపెనీలు, అది ప్రభుత్వంలో ఉండేటువంటి కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, కంపెనీల వాళ్ళు ముందుకొచ్చి, అవును 2 నిమిషాలు అధ్యక్ష, వాళ్ళ ఏరియా, ఇంట్రెస్టెడ్ ఏరియాను వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఇన్ని ఎకరాలలో మేము పంట సాగుకు రైతాంగానికి మేము ప్రోత్సాహం ఇచ్చి బైబ్యాక్ పాలసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఇస్తే వాళ్లకు ఆ ఏరియాను అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఆల్రెడీ ఆయిల్ పామ్ సంబంధించి కమిషనర్ గారు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ నోటిఫికేషన్కు ప్రతిస్పందించి వచ్చినటువంటి కంపెనీల వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ అన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు, ఇతర అధికారులు కూర్చొని దాని అంతా కూడా వాల్యుయేట్ చేయడం జరిగింది. వాళ్ళ కంపెనీల యొక్క ఆర్థిక స్తోమత, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్, వాళ్ళకున్న క్రెడెన్షియల్స్, వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం కోసం ఎస్ఎఫ్సి ద్వారా వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ మొత్తాన్ని కూడా ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆమోదం పొంది వీలైనంత త్వరగా ఈ యొక్క అలాట్మెంట్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చెప్తాను, 4-5 గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఇంకా కొంత సమాధానం ఇవ్వమని వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఈ జోనల్ అలాట్మెంట్ వీలైనంత త్వరగా చేస్తాం. అదేవిధంగా ఏమన్నారు, చెప్తాను, 5 ప్రశ్నలు వేసిన వాళ్ళకి జవాబు రాకపోతే మరి సమయం ముఖ్యమా, జవాబు ముఖ్యమా చెప్పండి. చెప్పండి చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 2 నిమిషాలు పూర్తి చేస్తాను అధ్యక్ష, నువ్వే 1 నిమిషం తీసుకుంటేవి. నర్సరీసు ప్రత్యేకంగా సభ్యులు మన సండ్ర వెంకట వీరయ్య గారు అడిగినటువంటిది, అది వాళ్ళ ప్రాంతానికి వర్తిస్తారు అధ్యక్ష తప్పకుండా. నేను దాని మీద అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా అక్కడ
రికవరీ పర్సంటేజ్ ఏదైతే ఉందో వరుసగా వచ్చినటువంటి పర్సంటేజ్ కి 4% తగ్గి ఎందుకు వస్తా ఉంది అని చెప్పి వారు అనుమానం వ్యక్తం చేసినారు. ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ తోన వెంటనే ఒక కమిటీని వేయిస్తాం, మా సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేయమంటాం, ఎంక్వైరీ చేయమంటాం. అందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయని తేలితే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవడానికి ఉపక్రమిస్తాం. రైతుల విషయంలో రాజీ లేదు అధ్యక్ష, ముమ్మాటికి వాళ్ళకి న్యాయం జరగడం కోసమే మనం చేసేటువంటి ప్రయత్నం అంతా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నా. అదేవిధంగా గౌరవ సభ్యులు బాలరాజు గారు అడిగినటువంటి దాంట్లో పేద దళిత రైతుల కోసం ఏమైనా ప్రత్యేకంగా రాయితీ ఇవ్వడానికి ఉందా అని అడిగినారు అధ్యక్ష. ఈ పథకం మొత్తం కూడా అన్ని వర్గాల రైతులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటిది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేయదలిస్తే, నిర్దిష్టమైన ప్రతిపాదనలు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి అవసరం అనుకుంటే, ఎక్కడైనా దళిత పేద రైతుల కోసం ఇంకా అదనంగా ఏమైనా ఇవ్వడానికి ఆస్కారం ఉంది అనుకుంటే ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్కు సంబంధించి ఖచ్చితంగా ఇది డ్రిప్ లేకుండా ఈ పంట వేయడానికి రాదు అధ్యక్ష. డ్రిప్ కోసం ఆల్రెడీ ఇది అంతర్భాగమే ప్రాజెక్ట్లో, డ్రిప్ అంతర్భాగమే, డ్రిప్ లేకుండా ఈ పంట సాగే అవకాశమే లేదు. దీనికి నీళ్లు వరి కంటే తక్కువ, మక్క కంటే ఎక్కువ అవసరం అధ్యక్ష. ఎన్ని నీళ్ళు అవసరం అని అడిగినారు, వరి కంటే తక్కువ మక్క కంటే ఎక్కువ నీళ్ళు అవసరం. దాంతోపాటు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని గౌరవ శాసనసభ్యులతో ఏర్పాటు చేయమన్నారు. వీలైనంత త్వరగా తమను అనుమతి తీసుకొని కమిటీ హాల్లోనే ఇక్కడ ఒక సమావేశం, ఈ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే వేసి ఇంకేమైనా సందేహాలు వాళ్లకు ఉంటే తీర్చి ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని వీలైనంత వేగంగా ఈ పథకాన్ని అమలు చేయడం కోసం చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 438, మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్.